मानो किधर और ये आज इसको लाइफटाइम जरा अंदर चला हैप्पी ओके ना चला रोज तरह से मतलब बिल्कुल क्लास का टाइम जरा ना मरे ये सब्जेक्ट लो मानो इतने लेट संडे के ना सारा दिन ही देरी है ना ओपन योर टेक्स्ट बुक्स ना सरोजिनी देवी लेसन कंप्लीट लेसन लो कोई मुख्यमंत्री पाइंट चूस मैं मिगता बिट्स ने कंप्लीट ओके ना सरोजिनी देवी आत्मकथ अंटे तन गुरिंची तने सरोजिनी देवी परिचयं चेसुकोनी आमे लाइफ ए विधंगा एमेम चेसिंदी एला उंदी अनि चेप्पि चेप्पडं जरिगिंदी ई लेसन्लो मरि కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం బోర్డు పైన రాసుకున్న తర్వాత బిట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం ఓకే సరోజిని దేవి ఎక్కడ పుట్టింది ఏ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో పుట్టింది అప్పుడంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడైతే తెలంగాణ తెలంగాణలోని హైదరాబాద్ లో పుట్టింది ఈమెకి ఏమని బిరుదు అంటే ఈమెని మన ప్రజలందరూ ఏమని పిలిచేవారు చాలా చక్కగా మంచిగా మధురంగా आम गुंत कोई आमचारो भारत 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 को अनगाने सरोजिनी देवी गुर्त तन मधुरम गुंत तो आम पाड़े पाटल आम चपे कविटका इवन चला चक्कर अंदर की अर्थम रीति मन तेलवारी अर्थम रीति वासे इंका तुम्हें आंग्ल कवयित्री आंग्ल चला रचन अंत काव्या नाटका चला वासी मरी ये ఒక మంచి ఆంగ్ల కవయిత్రిగా పేరు తెచ్చుకుంది ఇంకా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఒక స్వాతంత్ర నాయకురాలిగా కూడా పేరు పొందింది ఈమె పుట్టినటువంటి సంవత్సరం క్రీస్తు శకం 1879 ఫిబ్రవరి 13 सरोजिनी देवी पुट्टिनटुवंटि संवत्सरं पेरु संवत्सरं क्रीस्तु शकं 1879 फिब्रवरि 13వ తేదీన తను జన్మించింది మరి వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ తల్లి పేరు వరద సుందరి దేవి వీళ్ళు హైదరాబాద్కు చెందినటువంటి వారు మరి ఈమె తన 12వ ఏటనే అంటే 12 సంవత్సరాలకి మెట్రిక్యులేషన్ 12వ ఏట అంటే 12 సంవత్సరాలకి ఏ పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైంది మెట్రిక్యులేషన్ మెట్రిక్ పరీక్ష మెట్రిక్యులేషన్ అంటే అర్థం 10th క్లాస్ అన్నమాట ఓకే మరి దాంట్లో రాష్ట్ర స్థాయిలోనే ప్రథమరాలిగా అంటే ఫస్ట్ ర్యాంక్ లో రాష్ట్ర మొత్తంలో ఫస్ట్ ర్యాంక్ లో ఆమె నిలిచింది ఈమె ఇంకా జనగణమన రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వీళ్ళ కుటుంబంతో అంటే వీళ్ళ నాన్నగారితో చాలా మంచి సన్నిహితమైన సంబంధం ఉంది అంటే మంచి స్నేహితుడు అని అర్థం
మరి వీళ్ళు వీళ్ళ అమ్మా నాన్నలు స్త్రీ విద్యాభిమానులు అంటే ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు చాలా స్త్రీ విద్యని గౌరవించేవారు కాబట్టి స్త్రీల కోసం వీళ్ళు ఏం చేశారు బాలికల కాలేజీని స్థాపించారు బాలికల కాలేజీ ఎవరు స్థాపించారు ఇది సరోజిని దేవి తల్లిదండ్రులు सरोजिनी देवी తల్లిదండ్రులు श्री విద్యాభిమానులు కాబట్టి బాలికల కోసం బాలికల కాలేజీని స్థాపించారు ఓకేనా మరి ఈమె మెట్రిక్యులేషన్ పాస్ అయిన తర్వాత ఈమెకి ఒక చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు రావడంతో ఏం చేసింది మొత్తం మంచంలోనే ఉండిపోయింది అంటే కాలేజీకి గానీ స్కూల్కి గానీ వెళ్ళి చదివే పరిస్థితిలో తను లేదు అప్పటికి స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి తర్వాత ఇమ్మటే తనకి జబ్బు రావడంతో మంచంలో ఉంటూనే అంటే ఇంట్లో ఉంటూనే తను ఏం చేసింది చాలా నాటకాలు రాయడం మొదలుపెట్టింది కమ్మంపాటి హర్షద్ వాట్ హ్యాపెన్ హర్షద్ ఎనీ డౌట్ Hey, don't message us, Bob. My message is today, Kara. Disabled the class. We can have a doubt today. Last 5 minutes, no? Adagandi. Okay, na? Don't message us, Bob. Listen carefully. Then important points, matter me board pen, class to naano. Or good things, kunte manak mali. Manu textbook lo fill up change se atu bante. What lello? Parchi tanga abhi. Touch out to onda hai. अंदे चूँ मरी आंग्ल कवयत्री मंत्री पेर उ अंत नीमु बिड अलगापी आंग्ल में मंत्री कवयत्री तन पेर आंग्ल में गोप गोप नाटका वासी काव्या वासी काबट्टी आंग्ल कवयत्री अने पेर इंका भारत कोकिल अने बिंदु चक्कटी भद्रम గొంతుతో తన రాసేటువంటి కావ్యాలు గాని తను చెప్పేటువంటి మాటలు గాని తను పాడేటువంటి పాటలు గాని అంత భద్రంగా ఉంటాయి కాబట్టి అది ఇవ్వడం జరిగింది అన్నమాట ఇంకా ఈమె 1898 డిసెంబర్ 2వ తేదీన డాక్టర్ ముత్యాల గోవిందరాజు నాయుడు అనే అతన్ని వివాహం ఆడింది కులాంతర వివాహం ఆడింది తర్వాత భారతదేశపు సాంప్రదాయాల కారణంగా చాలా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం దాకముందు మన నాయకులు పోరాటంలో వాళ్ళు కొన్ని చెప్పినటువంటి మాటలకి ఇంప్రెస్ అయ్యి గోపాలకృష్ణ గోఖలే అనే అతనితో పరిచయం ఏర్పడింది ఆయన మాటలు ఆయన బోధనలు ఆమెను ఏం చేశాయి రాజకీయాల వైపు మళ్ళించాయి గోపాలకృష్ణ గోపలే గోపాలకృష్ణ గోపలే ఇతను చెప్పినటువంటి బోధనలు ఇతను చేసినటువంటి మాటలు ఆమెకి చాలా బాగా నచ్చి ఎమ్మటే ఏం చేసింది తను రాజకీయంలోకి ప్రవేశించింది ఆ తర్వాత రాజకీయంలో గొప్ప స్వాతంత్ర్య నాయకురాలిగా ఎదిగింది ఇంకా ముస్లిం లీగ్ సభలో హిందువులకి ముస్లింలకి మధ్య ఎలా స్నేహబంధం ఉండాలి ఎలా మనం స్వాతంత్రాన్ని మనం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో చాలా చక్కగా మాట్లాడింది దాంతో ముస్లిం సంఘాలు కూడా హిందువులతో కలిసిపోయి మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం అనేది జరిగింది ఆ తర్వాత గాంధీజీతో పరిచయం ఏర్పడింది ఇంకా గాంధీజీ పరిచయం ఏర్పడిన తర్వాత తను బతికిన నాళ్ళు అంటే తన జీవితాన్ని మొత్తం నా దేశానికే సేవ చేయడం కోసం నేను ఇంకా అంకితం చేస్తాను అని చెప్పేసి దేశ సేవకే తను అంకితమైపోయింది
స్వాతంత్ర్యం తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించబడింది. అక్కడ తన పరిపాలనా విధానం చాలా సమర్థవంతంగా సాగింది. అక్కడి ప్రజలని ఏమని పొగిడారు? చల్లని తల్లి అని పొగిడారు. ఏ రాష్ట్రానికి తన గవర్నర్ గా ఉంది? ఉత్తర ప్రదేశ్. ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉండి చాలా సమర్థవంతంగా తన పాలనను సాగించింది. అక్కడి వాళ్ళందరూ కూడా ఏమని చాలా మంచిదానిగా అన్ని కావలసినటువంటి అన్ని వసతులు సమకూర్చినటువంటి గొప్ప తల్లిగా చల్లని తల్లి అని చెప్పేసామని కొనియాడారట. కాబట్టి ఈ మన త్యాగాలు మనము మర్చిపోలేనివి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అర్థాలు చూడండి. దీంట్లో ఈమె రాసినటువంటి కొన్ని అంటే తన సొంత కథనే తను రాస్తున్నప్పుడు వాడినటువంటి మాటలు చూడండి. అంటే మనము ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి తెలుగులో కూడా. కాబట్టి ఇక్కడ వాడినటువంటి మాటలు చూడండి ఎంత బాగా ఇవ్వబడినాయో వాటికి పక్కన అర్థాలు. మధురం, మధురమైన అంటాం. మధురం అంటే తీయని. అబ్బా ఎంత మధురంగా ఉంది గొంతు అని అంటాం. అంటే అర్థం ఏంటి? తీయని. తీయని అంటే ఇక్కడ స్వీట్ అని కాదు, చాలా బాగా వినడానికి చాలా మంచిగా ఇంకా వినాలి అనిపించే విధంగా ఉండడాన్ని మధురం తీయని అని చెప్పుకుంటాం. ఓకే. సంకల్పం, బలమైన కోరిక. మనం ఏదైనా చేయాలి అనే అటువంటి తపన చాలా బలంగా అది నెరవేరే వరకు కూడా దానికి మనము ఏమంటాం పోటీ, గట్టి పోటీగా నిలబడి ప్రయత్నించడం అన్నమాట సంకల్పం, బలమైన కోరిక. లైబ్రరీ, లైబ్రరీ అంటే ఏంటి? గ్రంథాలయం. మనోహరం, మనసును ఆకర్షించేది, అందమైనది అని కూడా వస్తుంది, సుందరమైనది అని కూడా వస్తుంది. కానీ ఇక్కడ మనసును ఆకర్షించేది ఏదో పైదాన్ని చూసి ఆ బాగుందని చెప్పడం కాదు, అది చూడగానే మన మామూలుగా కాకుండా చాలా ఎక్కువగా ఇష్టం అనిపించడం అన్నమాట. అంత అందంగా ఉండడం, మనసును ఆకర్షించే అంత విధిగా అది కనబడడం అన్నమాట. మనోహరం అంటే చాలా సుందరం అని చెప్పి చెప్పుకుంటాం. సుకుమారం, మెత్తదనం. ఇంత సుకుమారమైన పిల్లలు అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే అర్థమేంటున్నా, చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేనటువంటి వారు అని సుకుమారం. ఇక్కడ మెత్తదనం, మెత్తటి వస్తువులకి ఏదైనా చిన్నది ఏదైనా దుష్టున్నా కూడా ఏమంటే అది పాడైపోవడం ఇంకా ఏదో రావడం జరుగుతుంది కదా. అలాగే సుకుమారం అంటే మెత్తదైన, మెత్తదనం. జాలర్లు, జాలర్లు అంటే ఎవరు? మనకు తెలిసి ఊళ్ళల్లో ఉంటారు జాలర్లు అంటే చేపలు పట్టేవారు. సఖ్యత, సఖ్యత అంటే ఐక్యత, ఐకమత్యం, కలిసిమెలిసి ఉండడం. దేశ సఖ్యత కోసం హిందూ ముస్లిం లీగ్, ముస్లిం లీగ్ సభలో హిందూ ముస్లింల సఖ్యత కోసం అన్నారు. అంటే హిందువులు ముస్లింలు కలిసి ఉంటే మనకి ఎంత లాభం జరుగుతుందో అని చెప్పడం అన్నమాట. సఖ్యత అంటే ఐక్యత. సమర్థవంతం, పూర్తి సామర్థ్యంతో సమర్థవంతంగా అంటే విజయవంతంగా అని చెప్పుకుంటాం. సమర్థవంతం అంటే పూర్తి సామర్థ్యంతో, ఇంకా ఓటమి అనేది లేకపోవడం. సమర్థవంతంగా పని పూర్తి చేశాను అంటే కదా, అంటే సక్సెస్ఫుల్ అన్నమాట. ప్రఖ్యాత, పేరుగాంచిన గొప్ప పేరు, పెద్ద పేరు పొందడం. ప్రఖ్యాత అంటే పేరుగాంచిన. పంక్తులు, వరుసలు. పంక్తులు అంటే వరుసలు.
నేను 2000 పంక్తులతో పద్య నాటకాన్ని రాశాను అన్నది కదా అంటే 2000 వరుసలు వరుస అంటే లైన్ కదా ఆ వరుస అంటే మనం మామూలుగా లైన్స్ అని చెప్పుకుంటాం మరి తెలుగులో వరుసలు అంటారు 2000 పంక్తులు అంటే 2000 వరుసలు ఉన్నటువంటి ఒక పద్య నాటకాన్ని రాశాను అని చెప్పింది విహంగం విహంగం అంటే పక్షి విహంగం అనగా పక్షి కులాంతర వివాహం కులాంతర వివాహం అంటే వేరు వేరు కులాల వారితో పెళ్లి అంటే తన కులానికి సంబంధించినంతని కాకుండా వేరే కులాలని పెళ్లి చేస్తుంది దాన్ని కులాంతర వివాహం అని చెప్పుకుంటాం పల్లకి బోయిలు పల్లకి అంటే తెలుసా ఇప్పుడు లేవు అవి మేము కూడా ఏం చూడలేదు ఇంకా మాకంటే ముందు వాళ్ళు అంటే అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏం చూసిందో మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు మనం ఎక్కడ చూస్తుంటాం టీవీలలో సినిమాలలో దేవుళ్ళని ఒక గుడిలాగా పెట్టేసి దాన్ని మనుషులు భుజాల పైన పెట్టుకొని ఎక్కువ చూస్తూ ఉంటారు చూడండి దాన్ని పల్లకి అని పిలుస్తారు ఓకే అప్పట్లో పెళ్లి కూతురు పెళ్లి కూతురు కూడా అలా పల్లకిలో మోసుకొచ్చేవారట పల్లకి బోయిలు అంటే ఎవరు మరి పల్లకి అంటే అది బోయిలు అంటే పల్లకిని మోసేవారు ఎవరైతే దేవుని గాని పెళ్లికువారిని పెళ్లి కూతురు గాని అందులో కూర్చోబెట్టుకొని ఎందుకు ఒక ఇద్దరు ముగ్గురు ఉందలోక అంటే టూ సైడ్స్ అటు ఇద్దరు ఇటుద్దరు మళ్ళీ ఎందుకు అటు ఇద్దరు ఇటుద్దరు ఇట్లా పట్టుకొని మోస్తూ ఉంటారు కదా వాళ్ళని పల్లకి బోయిలు అని పిలుస్తారు అనువాదం అనువాదం అంటే ఇప్పుడు ఈమె ఇంగ్లీష్ నాటకాలు రాసింది కదా దాన్ని బెంగాలీలోకి ఇంకా ఇంకా ఏ భాషలోకి దాన్ని మార్చడం జరిగిందని చెప్పింది ఫ్రెంచి జర్మనీ ఈ భాషల్లోకి కూడా తను రచించినటువంటి రచనలన్నింటినీ మళ్ళీ వాళ్ళు వాళ్ళ భాషలోకి మార్చడం జరిగింది మార్చడం అంటే తర్జిమా అంటారు కదా తర్జుమా అంటే మార్వడం మనం తెలుగుని ఇంగ్లీష్ లోకి ఎలా మార్చుకుంటామో అలాగే మరి ఇక్కడ ఈమె రాసినటువంటి నాటకాలని కావ్యాలని ఫ్రెంచ్ భాషలోకి జర్మనీ భాషలోకి కూడా మార్చడం జరిగింది అప్పట్లో చాలా మంది సంస్కృతంలో రాసిన వాటిని కూడా వేరే భాషలోకి అనువాదం చేసేవాళ్ళు ఎక్కువ సంస్కృతంలోనే రాసుకునేవాళ్ళు రాసే అటువంటి రచనలు మరి ఇక్కడ అనువాదం అంటే తర్జుమా సమస్తము సమస్తము అంటే ఏంటి మొత్తము సమస్తము అంటే మొత్తము అంత ప్రతిదీ సన్నిధి సన్నిధి అంటే దగ్గరకు సన్నిధి దగ్గరకు దగ్గరికి ఇప్పుడు మనం ఇక్కడ మీకు ఇచ్చినటువంటి కొత్త పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి అర్థాలు చూసుకున్నాం కదా మరి మనం వచ్చినటువంటి లెసన్ లో ఇక్కడ ఫిలింగ్ ద బ్లాంక్స్ లో ముఖ్యమైన పాయింట్స్ ని ఫిల్ అప్ చేసిన చాలా జాగ్రత్తగా చూడండి వాటికి ఏమంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే నన్ను డాష్ అని ఆప్యాయంగా పిలుస్తారు సరోజినిది చెప్పుకుంటుంది నన్ను ఆప్యాయంగా పిలుస్తారు ఏమని ఫస్ట్ ఆన్సర్ ఏమని పిలుస్తుంది భారత కోకిల అమ్మని ఏమని పిలుస్తారు సరోజినీ దేవిని ఏమని పిలుస్తారు భారత కోకిల రైట్ ఆన్సర్ కంప్లీట్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లో ఫిలింగ్ ద బ్లాంక్ ఫస్ట్ వన్ భారత కోకిల నన్ను డాష్ అని ఆప్యాయంగా పిలుస్తారు నన్ను భారత కోకిల అని ఆప్యాయంగా పిలుస్తారు భారత కోకిల అనేది ఫిలింగ్ ద బ్లాంక్ ఫస్ట్ జనగణమన రచయిత ఎవరు జనగణమన రచయిత డాష్ ఎవరు శ్రీ రవీంద్రనాథ టాగూర్ సెకండ్ వన్
సెకండ్ వన్ ఏంటి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ సెకండ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంతవరకు సెకండ్ ఆన్సర్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మన జాతీయ గీతం జాతీయ గీత రచయిత ఎవరు అని చెప్పేసి ఎప్పుడైనా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లలో కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లలో కూడా వస్తుంటాయి ఇట్లాంటి క్వశ్చన్స్ కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆన్సర్ శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు జనగణమన గీత రచయిత నెక్స్ట్ వన్ 2000 డాష్ తో పద్య నాటకాన్ని రాశాను 2000 పంక్తులు పంక్తులతో 2000 పంక్తుల పంక్తుల పూర్తి తావతియాలు 2000 పంక్తులతో పద్య నాటకాన్ని రాశాను ఓకే ఇది కంప్లీట్ చేసుకుంటే మనం నెక్స్ట్ వాటికి ఏమనుంటే మళ్ళీ తర్వాత ఓకేనా 2000 పంక్తుల అక్కడ ఇక్కడ మనకు నేను 2000 అని ఇచ్చారు కాబట్టి పంక్తుల అని రాసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నేను డాష్ అను ఆంగ్ల కావ్యమును రచించాను కావ్యం పేరు రాయాలి ఇక్కడ ఏంటది ఆంగ్ల కావ్యము పేరు నేను ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్ తో ఉంది చూడండి గోల్డెన్ థ్రెషోల్డ్ అని మళ్ళీ ఇంగ్లీష్ ప్రింటింగ్ తో ఉంది దాని ముందే ఉన్నది మనం రాయాలి ఏంటది బంగారు వాకిలి బంగారు వాకిలి మనం తెలుగులో ఉన్నది రాయాలి నాన్న ఇంగ్లీష్ వర్డ్స్ రాయద్దు ఎందుకంటే మన సబ్జెక్ట్ తెలియదు కాబట్టి చక్కగా తెలుగులో ఇచ్చారు కాకపోతే అది ఆంగ్ల కావ్యం కాబట్టి మన ఇంగ్లీష్ లో కూడా గోల్డెన్ థ్రెషోల్డ్ అని మనకి ఇంగ్లీష్ లో ఇవ్వడం కూడా జరిగింది కానీ మనం తెలుగులో ఉన్న పేరు మాత్రమే రాసుకోవాలి ఇంగ్లీష్ లో జాకెట్ ఉంది కాబట్టి ఓన్లీ దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో ఏమంటారని చెప్పుకోవడం వల్ల ఓకేనా బంగారు వాకిలి అనే ఆంగ్ల కావ్యమును రచించాను ఫిఫ్త్ వన్ నేను డాష్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశాను ఏ రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశాను ఓకే కంప్లీట్ ఇప్పుడు స్మాల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక వాక్యంలో అంటే వన్ వర్డ్ క్వశ్చన్స్ అన్నమాట ఒక వాక్యం వన్ సెంటెన్స్ కానీ మనకు వర్డ్ ఒకటే వస్తుంది దాన్ని మళ్ళీ మనం కంప్లీట్ చేయడం కోసం ఒక సెంటెన్స్ లాగా వాడదాం సరోజినీదేవి తల్లిదండ్రులు ఏ కాలేజీని స్థాపించారు ఇంతకు ముందే మనం అర్థం చేసుకున్నాం ఏ కాలేజీని స్థాపించారు బాలికల కాలేజీని స్థాపించారు ఎందుకంటే బాలికలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళ విద్యాభిమానులు బాలికల విద్యాభిమానులు అంటే బాలికలు చదువుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి వారు అనుకున్నారు కాబట్టి బాలికల కోసం బాలికల కాలేజీని స్థాపించారు ఆమె ఏ వయసులో మెట్రిక్ పరీక్షలో కృతార్థురాలైంది కృతార్థురాలు అంటే పాస్ కావడం ఓకేనా ఉత్తీర్ణురాలు కావడం మరి ఏ వయసులో 12 సంవత్సరాల వయసులో మనం ఇక్కడ స్మాల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫస్ట్ ఆన్సర్ నేను వన్ వర్డ్ లో చెప్తున్నాను సరోజినీ దేవి తల్లిదండ్రులు ఏ కాలేజీని స్థాపించారు బాలికల కాలేజీ బాలికల
బాలికల కాలేజీని స్థాపించారు. ఓకే, సెకండ్ వన్, ఆమె ఏ వయసులో మెట్రిక్ పరీక్షలో కుదాదురాలైనది? ఏ వయసులో చెప్పండి? ఏ వయసులో? 12 సంవత్సరాల వయసులో. నెంబర్ 12 సంవత్సరాల వయసులో. సమ్నన ఎప్పుడైనా సంవత్సరాలు రాసినప్పుడు పూర్తిగా రాయకపోతే సమ్నన పెట్టేసి రాయొచ్చు. 12 సంవత్సరాల వయసులో. నెక్స్ట్, ఆమె మొదటి కవితలు ఎక్కడ జాగ్రత్త పరిచారు? ఇప్పటికి కూడా ఆమె మొట్టమొదటి రాసినటువంటి కవితలను ఎక్కడ భద్రపరిచారని చెప్పారు మనకి? నేషనల్ కలకత్తాలో, నేషనల్ లైబ్రరీ కలకత్తాలోని నేషనల్ లైబ్రరీలో ఈమె కవితలన్నింటినీ భద్రపరచడం జరిగింది. కలకత్తా నేషనల్ లైబ్రరీ, కలకత్తా నేషనల్ లైబ్రరీ, కలకత్తాలోని నేషనల్ లైబ్రరీలో ఆమె కవితలను అన్నింటినీ కూడా ఇప్పటి వరకు చక్కగా భద్రపరచబడి ఉన్నాయి. ఎవరి బోధనలు ఆమెను రాజకీయాల వైపు తిప్పాయి? అంటే ఎవరి మాటలు విని, ఎవరి చెప్పినటువంటి ఆ మాటల ద్వారా ఇంట్రెస్ట్ ఆమె రాజకీయాల వైపు, రాజకీయ రంగంలోకి ప్రవేశించింది? ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గారి చెప్పినటువంటి మాటలకి ఆమె చాలా ఫీల్ అయిందన్నమాట. ఎప్పుడైతే ఆ మాటలు ఆమెకి తన మనసుకి రాజకీయాలలోకి వెళ్ళాలి అనేటువంటి భావన వచ్చే విధంగా అతని మాటలు ఆమెకి నచ్చాయి. కాబట్టి ఎమ్మటే తను చేసే అటువంటి పనులన్నింటినీ వదిలేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వాళ్ళేంటనే అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరితో పాటు తను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. కాంగ్రెస్ సేవలో మొత్తం తన జీవితాన్నే అంకితం చేసి గొప్ప పోరాటం చేసినటువంటి స్వాతంత్ర నాయకురాలు మన సరోజినీదేవి. ఓకే, మిగతా వాటిని మనం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకుందాం. ఇది మీరందరూ కూడా మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఫస్ట్ లెసన్ చదువుకున్నాను, లెసన్ చదువుకున్నాక ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా చాలా చక్కగా రీడ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.